ఇస్రాయేల్కు దైవము సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని వెళ్ళడం పరిపాటి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా రేపు 21వ తారీఖు బయలుదేరి ఋషికేశ్లో అక్టోబరు 5వ తారీఖు వరకు దగ్గర దగ్గర 115 రోజులు అక్కడ గంగా తీరాన, ఋషికేశ్లో ఉన్న గంగా తీరాన మఠంలో తపస్సు చెయ్యాలి, అక్కడ ఎక్కువ కాలం గడపాలని ఉద్దేశం చేత ఎక్కువగా మౌనంగా ఉంటూ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తెలియజేసిన భాష్యాన్ని ప్రవచనం చేస్తూ ప్రతి వారము ఋషికేశ్, హరిద్వార్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న మహాత్ములు, జ్ఞానులు, యోగులు, సాధువులు, సంతులు వీరికి అక్కడ అన్నదానము, వస్త్రదానము, వారికి కావలసిన సహకారాలు విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా అందిస్తూ రోజు రాజశ్యామల యాగం చేస్తూ అమ్మవారు శారదాపీఠం యొక్క ప్రధాన దేవత శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు అర్చనా విధులు గావిస్తూ ప్రతిరోజు గంగా స్నానంతో అక్కడ 115 రోజులు ఉండడానికి ఆ భగవంతుడు విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ఎలవేలిపోయి అయిన సింహాద్రి అప్పన్న యొక్క అనుగ్రహం పొందాలి, ఆయన అనుగ్రహం కావాలని ఉద్దేశం చేత ఈరోజు దర్శనం చేయడం జరిగింది.